అందరికీ నమస్కారం. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు కలవారికి ఈ 2024వ సంవత్సరంలో జరగబోయేది 100కి 100% ఇదే. మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2024లో కీలకమైన అంశాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఎలాంటి కీలకమైన మార్పులు వస్తున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ ఇప్పటి వరకు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక పేరుని బట్టి కూడా చాలాసార్లు జాతక ప్రభావం అనేది ఉంటుంది. అలాగే ఫలితాలు, రాశి ఫలాలు వాటి యొక్క ప్రభావం కూడా ఆయా వ్యక్తుల అదృష్టాన్ని తీసుకువస్తూ ఉంటాయి. ఆ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాలు ముందుగా తెలుసుకుందాం. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు. వారు చాలా సహజంగానూ వాస్తవికంగానూ ఉంటారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలవారై ఉంటారు. వారు లోపల ఒక విధంగా బయట ఒక విధంగా అన్నట్లుగా ఉండరు. కృత్రిమంగా ఉండడం, నటించడం అస్సలు రాదు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. వారు తమ భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధను వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు మంచి ప్రేమికులుగా కూడా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు తమ జీవిత భాగస్వామికి సంతోషకరమైన దుఃఖ సమయాలలో మద్దతు ఇచ్చే వ్యక్తులుగా నిలుస్తారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు, ఖరీదైన బహుమతులకు బదులుగా తమ ప్రేమను నమ్మకంగా వ్యక్తీకరించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా దయాగుణంగా కలవారే ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే వారికి సాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎవరినీ కూడా మోసం చేయడం రాదు. వీరికి డబ్బు విలువ బాగా తెలుసు. అలాగని డబ్బే వీరి ప్రపంచంగా ఉండదు. వీరు స్నేహానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ కార్యక్రమమైనా కూడా ఈ వాళ్ళు, అంటే ఈ ఎస్ అనే పేరుతో మొదలయ్యేవారు, ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. వీరు పుట్టుకతోనే నాయకులుగా చెప్పుకోవచ్చు. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించే దిశగా ఉంటారు. చాలా నమ్మకస్తులు. వీరు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి సాధారణంగా కోపం రాదు. కానీ కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎవ్వరి తరము కాదు. కోపం వచ్చినప్పుడు వీరు నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారికి ఖచ్చితంగా ఉండేటటువంటి అతిపెద్ద బలహీనతగా పరిగణించవచ్చు. ఈ వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. సూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా తమ భాగస్వామి గురించి, మంచి చెడుల గురించి ఆలోచించి వారి యొక్క ప్రేమను పొందే విధంగా ఎక్కువగా ముందుకు వెళుతూ ఉంటారు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎంతో దయాగుణాన్ని, ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంతేకాదు, వీరు మిగతా వాటికన్నా కూడా ఎక్కువగా స్నేహానికే విలువనిస్తూ ఉంటారు. వీరిలో ఉన్నటువంటి అతిపెద్ద స్వభావం ఏంటి అంటే, వీరు ఎదుటి వారికి ఏదైనా సరే సాయం చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఖచ్చితంగా ఎంతో సుసంపన్నంగా ఉంటారు. అంతేకాదు, ఈ 2024వ సంవత్సరంలో ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2024లో ఉద్యోగపరంగా, సంపాదన పరంగా విపరీతమైన పురోగతి ఉంటుంది. ఈ పురోగతి అనేది వీరిని లాభస్థానంలో కూర్చోబెడుతుంది. అయితే ఇప్పటి వరకు మీకు మంచి ఫలితాలు అనుభవంలోకి రాని వారు కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో తప్పకుండా సానుకూల మార్పులను చవిచూస్తారు. వీరికి దక్కవలసినటువంటి అధికారం ఏదైతే ఉందో అది వీరికి ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అంతేకాకుండా మీరు ఉద్యోగంలో కూడా మీరు పడిన శ్రమకు, మీరు పడిన కష్టానికి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారైతే ఈ సమయంలో మీకు ప్రమోషన్ కూడా దక్కేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆదాయం, సంపద వీరికి తప్పకుండా దక్కుతుంది. అంటే ఉదాహరణకి వ్యాపారంలో ఉన్నవారికైతే ఖచ్చితంగా
వ్యాపార పరంగా వీరికి విపరీతమైన లాభాలు ఆదాయం కలగబోతోంది. మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చేసే ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ ఫలితాలన్నీ వృత్తి వ్యాపారాల వారికి కూడా యథాతథంగా వర్తిస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఆరోగ్యంలో కూడా కీలకమైన మార్పులను చూసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని పురోగతి అనుభవానికి వస్తుంది. ముఖ్యంగా 2024లో ఇప్పటి వరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇక మీ ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఈ సమయంలో ఖచ్చితంగా శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. కాబట్టి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఖచ్చితంగా ఉద్యోగం, విదేశీయానం, వీసా పరీక్షల అంటే వీసా సమస్యల పరిష్కారం ఇవ అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఖచ్చితంగా శుభ పరిణామాలనేవి మీ జీవితంలో అత్యంత ఉన్నతంగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు శివార్చన చేయడం అనేది ఎంతో ఉన్నతం. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. అదేవిధంగా వృత్తిరీత్యా తోడు ప్రయాణాలు చేయాల్సిన సమయంగా కనిపిస్తుంది. కాబట్టి చేస్తున్న వృత్తిలో కూడా క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడడం వల్ల మీరు కొంచెం ఆందోళనకైతే గురవుతూ ఉంటారు. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా ఈ 2024వ సంవత్సరం ఎంతో కీలకంగా మారబోతోంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో వివేకంతో ఉండాలి. ఆలోచించి ఆచితూచి వ్యవహరించా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారందరూ మిమ్మల్ని పక్కదోవ పట్టించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశం మీ చుట్టూ ఉన్న వారికి ఇవ్వకూడదు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీరైతే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉన్నతమైనటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, హామీలు చేసేస్తూ ఉంటారు, ఇంకా సంతకాలు కూడా పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో అదనపు బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది. అయినా కూడా మీరు వాటిని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక శుభకార్యాలు జరగడం, శుభవార్తలు వినడం లాంటివి తప్పకుండా జరుగుతాయి. ఇక మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని వివేకంతో ఉండాలనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక దాంపత్య జీవితంలో మనస్పర్ధలు, అపార్థాలు, పరపక్షాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంటే ఇప్పటి వరకు మీ దంపతుల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మీకున్నటువంటి సమస్యల్ని చెప్పుకొని లేదా మీకున్నటువంటి ఆ మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దానిని బయటపెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ భాగస్వాముల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక కుటుంబ విషయాలలో కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. కాబట్టి కుటుంబ విషయంలో కూడా మీరు ఇదే పద్ధతిని పాటిస్తే ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు. అయితే ఆర్థిక విషయాలలో మాత్రం స్నేహితులను సైతం గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కాబట్టి 1-10 సార్లు ఆలోచించుకొని ఆర్థిక నిపుణుల చేత కొన్ని సలహాలు సూచనలు పాటించి ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలలో ముందుకు వెళ్ళండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.